అనుకున్న సమయానికి బయలుదేరలేకపోవడంతో అనుకున్న సమయానికి చేరుకోలేకపోయిందామే. రైలు ప్రయాణం చేసి ఒళ్ళంతా నొప్పులు, ఒంటి నిండా ధూళి, కంటి నిండా నిద్రలేమితో ఉన్నదామే. ఆ భవనాన్ని చేరుకోవడం కూడా పెద్ద కష్టం కాలేదు. ఎమరాల్డ్ హౌస్ అని నియోన్ బర్డ్ స్పష్టంగానే కనిపిస్తోంది. టాక్సీకి డబ్బులిచ్చి పంపేసింది. తల ఎత్తి ఆ భవనం కేసి చూసింది. ఏ 15 అంతస్తుల భవనమో అది. పెద్దదే అయినా పాతకాలపు భవనం. భవనం ప్రవేశద్వారం దగ్గర ఎవ్వరూ లేరు. లోపల నుంచి ఇద్దరు చిన్నపిల్లలు పరిగెత్తుతూ ఎదురొచ్చి వీధిలోకి తూనీగల్లాగా పారిపోయారు. లిఫ్ట్ దగ్గర ఆగి బటన్ నొక్కింది. చప్పుడు లేదు, లైట్ అయినా వెలగలేదు. 2 సెకండ్లు చూసింది. 99 అంటే మొదటి అంతస్తే అవుతుంది, మెట్లెక్కిపోవడమే మేలు అనుకుని మెట్లెక్కింది. పాతకాలపు విశాలమైన మెట్లు. మెట్ల మీద లైట్లు కూడా మందకొడిగా వెలుగుతున్నాయి. ఆ ఒక్క అంతస్తుకే 3 మలుపులు తిరగాల్సి వచ్చింది. 3 మలుపు తిరుగుతూనే 99 అనే బోర్డు కనిపించింది. మురికి పట్టిన తలుపు మీద ఆ బోర్డు వంకరగా వేలాడుతోంది. సూట్ కేసు కింద పెట్టి అలుపుతో కొంత రోజుతూ కాల్ బెల్ నొక్కింది. 2-3 సెకండ్ల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎవరో గొరిల్లా ముఖం మనిషి. నా పేరు సారా, లిజా చెల్లెల్ని అన్నది. అతను ఎందుకనో ఓ 0.5 సెకండ్లో 0.5 వంతు ఆలోచించి తర్వాత తలుపు పూర్తిగా తెరిచాడు. లోపలికి రా అన్నాడు అతను చనువుగా. ఆమె వంగి సూట్ కేసు అందుకోబోతుంటే ఆ గొరిల్లా ముఖం మనిషి చటాలన వంగి దానిని తీశాడు. లిజా లేదా అని అడిగింది సారా ముందుగదిలోకి అడుగు పెడుతూ. వస్తుంది అన్నాడు అతను తలుపు మూస్తూ. ముందుగదిలో సారా కంటికి ప్రముఖంగా కనిపించినవి గోడలకు వేలాడుతున్న తైలవర్ణ చిత్రాలు. అయితే అవి ఏమిటో సారాకు అర్థం కాలేదు. అతను గొప్ప చిత్రకారుడు. చూసేవారికి అతను కొంత మొరటుగా కనిపిస్తాడు, కానీ ఆ చేతుల్లో దివ్యమైన నైపుణ్యమేదో ఉంది. వాటి స్పర్శ మాత్రానే సౌందర్యం పులకించిపోతుంది. నువ్వే వస్తావు కదా, చూద్దువుగాని అతని బొమ్మల్ని అతన్ని అని అక్కరాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది సారాకు. గదిలో పెద్ద పెద్ద సోఫాలు సుఖమైన రంగుల్లో ఉన్నాయి. ఓపిక లేదు బాబు అంటూనే సారా ఒక సోఫాలో కూలబడింది. లిజా షాపింగ్కి వెళ్ళిందా అని మళ్లీ అడిగింది. సూట్ కేసు లోపలి గదిలోకి తీసుకువెళ్తూ అతను తల ఊపాడు. అన్నట్టు నా ఉత్తరం అందిందా అని సారా అడిగింది. లిజా నాకు చెప్పలేదు, కానీ పొద్దుటికల్లా వచ్చేస్తానని చెప్పింది అన్నాడు అతను మంచినీళ్ళ గ్లాసు సారాకి అందిస్తూ. ఆ చేతి నిండా నల్లటి మెలితిరిగిన వెంట్రుకలు, వేళ్లు పొట్టిగా లావుగా కొంత వక్రంగా ఉన్నాయి. సారా మంచినీళ్లు తాగింది. తాగి చెటాల్న లేచింది. మీ పేరు ఎడ్వర్డ్ కదా, అక్క అన్ని సంగతులు రాసిందిలేండి. పొద్దున్నగాని రాదన్నమాట. ఎక్కడికి వెళ్ళిందబ్బా, కొంచెం బుర్ర తక్కువ మనిషిలేండి. చిన్నప్పటి నుంచి అంతే. నేను వస్తానని తెలిసి కూడా షికార్లకు పోకపోతే ఏం పోయింది, రానిండి చెప్తా. బాత్రూంకి వెళ్ళి స్నానం చేస్తే కానీ ఈ పీడ పోదు. ఆ వ్యక్తి సన్నగా నవ్వి వేలితో బెడ్రూమ్ చూపించాడు. మితభాషి కావచ్చు అనుకుంది సారా. ఆ గదిలోకి వెళ్ళింది. చిన్న పడక గది, నాజుకుగా పొందికగా ఉంది. మంచం మీద సూట్ కేసు పెట్టి ఉంది. గది తలుపులు మూసి సూట్ కేసు తెరిచింది. పెద్ద తువ్వాలు, మార్చుకోవడానికి దుస్తులు తీసి బాత్రూంలోకి నడిచింది. వేడి నీళ్ళ షవర్ నిద్ర వస్తున్నంత హాయిగా ఉంది. ఒంటి నొప్పులు ఎంత ఎక్కువగా ఉన్నాయో సారాకు అప్పుడు అర్థమైంది. తీరికగా తలారా ఒళ్లారా స్నానం చేసి జుత్తు ఆరబెట్టుకుని సుఖమైన దుస్తుల్లోకి మారి అద్దంలో మొహాన్ని సరిచేసుకుని తలుపు తీసుకుని హాలు గదిలోకి వచ్చింది. సోఫాల మధ్య టీపాయ్ మీద నాజూకైన గ్లాసులో విస్కీ. ఆ గది వెలుతురులో బంగారంగా మెరుస్తున్నది. అతను ఆ గ్లాసు వంక చూస్తూ చేతిలో ఉన్న గ్లాసులో నుంచి విస్కీ చప్పరిస్తున్నాడు. మీ ఊర్లో కాస్త చలి ఎక్కువే, ప్రయాణం చేసి వచ్చినప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తోంది అన్నది సారా అతని ఎదురుగా సోఫాలో కూలపడి ఆ గ్లాస్ అందుకుంటూ. ఆత్రంగా ఒక పెద్ద గుక్క పీల్చి మంచి స్కాచ్, థ్యాంక్స్ అన్నది. అతను చిరునవ్వు నవ్వాడు. మీత భాషి వెక్కిరింతగా అనుకున్నది సారా. నేను బాగా మందు కొడతానని మా అక్క మీకు చెప్పేసింది కదా అని అడిగింది సారా అనుమానంగా. చెబితే తప్ప అని మృదువుగా అడిగాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అతని మొహం గొరిల్లాలాగా ఉన్నా గొంతు చాలా సెక్సీగా ఉంది అనుకున్నది సారా.
అతను వంగి సీసాలో నుంచి మరో పెగ్ వేసుకున్నాడు. ఒళ్ళంతా నొప్పులతో చచ్చిపోతున్నాను, ఏం ప్రయాణం అండి బాబు, అసలు నాకెప్పుడు ఇంతే, ఒక గంట ప్రయాణం చేస్తే ఒళ్ళంతా నొప్పులు నొప్పులు అన్నది సారా. అతను సారా కేసి ఏమీ అనకుండా చూశాడు. తేనెకళ్ళు, అరే వీరికి తేనెకళ్ళున్నాయబ్బా, ఇంతవరకు గమనించనే లేదు అనుకున్నది సారా. కొత్త బొమ్మలు ఏమైనా వేశారా అని హఠాత్తుగా అడిగింది. నీ బొమ్మే వేస్తాను. ఎప్పుడు? ఉత్సాహంగా అడిగింది సారా. అతను మళ్లీ చిరునవ్వు నవ్వాడు. ఎప్పుడు వేస్తాడో చెప్పనే లేదు. చెప్పరా నా బొమ్మ ఎప్పుడేస్తారు? నా మోడల్స్తోనే నాకు పేచి. వాళ్ళు నాకు కావలసినంతసేపు నాకు కావలసిన రీతిలో ఉండిపోవాలి అన్నాడతను. నేను ఎంతసేపైనా కదలకుండా కూర్చోగలను, ఆ మాటకొస్తే నిల్చోగలను కూడా అన్నది సారా. అతనేమీ అనలేదు. భోంచేద్దామా అని అడిగాడు. ఓ ఎస్, వన్ ఫర్ ద టేబుల్ అని కిలకిల నవ్వి గ్లాసులో ఉన్నది గభాలను తాగేసి మరికొంచెం విస్కీ గ్లాసులోకి ఉంచుకొని అతను వెంట నడిచింది. చిన్న డైనింగ్ రూమ్, అన్నీ కుదురుగా చక్కగా ఉన్నాయి. భోజనం కూడా చక్కగా ఉంది. అతనికి వంట భలేగా వచ్చు. ఆ చేతుల సంగతి చెప్పాను కదా, అవి దేనినైనా పులకింపచేయగలవు, వాటికి ఆ కళాత్మక శక్తి ఉన్నది అని లిజా రాసిన ఉత్తరంలోని పంక్తులు మళ్లీ గుర్తుకొచ్చాయి సారాకు. భోజనం అయిపోయిన తర్వాత అతనితో కాసేపు పనికి మన ఊసులేవో చెప్పి గుడ్ నైట్ అంది లేచి నిల్చొని. గుడ్ నైట్ అన్నాడు అతను. సారా తన గదిలోకి వెళ్లి పరుపు మీద వాలింది. అనుకున్నట్లు గభాలన నిద్ర రాలేదు. ఓ గంట రెండు గంటలో అయిపోయింది. అడుగుల చప్పుడు వినిపిస్తే కళ్ళు తెరిచింది. నిద్ర రావడం లేదా అన్నాడు అతను. బెడ్రూమ్ లైట్ వెలుతురులో గొరిల్లాలాగే ఉన్నాడు. ఒళ్ళు నొప్పుల వల్లనేమో అంది సారా. అతను మంచం మీద చనువుగా కూర్చుని, కళ్ళు మూసుకు పడుకోనువు, మరేం భయం లేదు అని చెప్పి ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు. అతను కోరికతో ఆ పని చేయలేదని సారాకి ఆ క్షణమే అర్థమైపోయింది. అందువల్ల నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతను మృదువుగా నొక్కుతూ ఆమె కుడి చేతిని మర్దన చేస్తున్నాడు. తర్వాత ఎడమ చేయి, కాళ్ళు రెండు, నడుము. లిజా రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. అతని చేతుల్లో ఒక అద్భుతమైన సమ్మోహన శక్తి ఏదో ఉన్నది. అతని చేయి తాకినది ఏదైనా సరే చిగురిస్తుంది, అలాగే ఉంది. బండగా, మొరటుగా, వెంట్రుకలతో వికృతంగా ఉన్న ఆ చేతులు, సారా వంటి మీద అవి ఏవో లోకాల్ని సృష్టిస్తున్నాయి. మగవాడి చేతులు ఎరగని మనిషి కాదు సారా. తెలుసు నమకి, మగవాడి చేతుల కాఠిన్యము, కమ్మదనము, నైపుణ్యము, వాటిలోని ప్రాణపు వెచ్చదనము, వాటిలోని ప్రాయపు తమకము తెలుసును. కాని ఇవి ఏమి చేతులు, ఏకంగా ప్రాణాన్ని స్పృశిస్తున్నట్లు, జీవాన్ని తాకుతున్నట్లు, ఆత్మకి ధైర్యం చెబుతున్నట్లు ఉన్నాయి ఆ చేతుల్లోని శక్తిని. నేను నీకు అర్థమయ్యేట్టు రాయలేను. ఆ చేతులు సృష్టించిన లోకాలను నేను నీకు చూపలేను అని లిజా అందుకే రాసి ఉంటుంది. ఈ చేతులు, ఇలాగ తాకుతున్న చేతులు, ఇలాగ నిమురుతున్న చేతులు, ఈ చేతులు తమకంతో వాటేసుకుంటే, కోరికతో ఆ చేతులు నన్ను తాకితే. గుండె చల్లుమంది సారాకి. ఒక్కసారి ఒళ్ళు కోరికతో కంపించింది. అతని చేతులు ఆమె రెండు భుజాల మీద నుంచి ఆమె సొగసైన, సొంపైన, నాజూకైన మెడ మీదకి సాగాయి. పొద్దున్నే తలుపు తట్టారెవరు. అతని చేతిలో ఉన్న బ్రష్ కింద ప్యాలెట్లో పెట్టి వెళ్లి చికాగుగా తీశాడు. లిజా, మా చెల్లి ఊరు నుంచి వస్తున్నానని ఉత్తరం రాసిందండి. నిన్న సాయంకాలానికి రావాలి కానీ మా ఇంటికి రాలేదు, దానికి ఈ ఊరు కొత్త. అయితే? కఠినంగా అడిగాడు అతను. ఏం లేదు, మా ఇంటి నెంబరు 99 కదా, మీ డోర్ నెంబరు 66, కానీ మీ బోర్డు తిరగబడి ఉంది, చూసేవాళ్ళకి అది 99 లాగా కనిపిస్తుంది. అందుకని నీళ్లు నమిలింది లిజా. అతను మాట్లాడకుండా తన తలుపు మీద మేకుకి వంకరగా తిరగబడి వేలాడుతున్న బోర్డుని సరిచేశాడు. కుర్రవిధవలు ఎవరో తిరిగేసి ఉంటారు అన్నాడు అతను. సారీ, ఒకవేళ మా చెల్లెలు పొరపాటుగా వచ్చిందేమో అని అడిగాను. ఏమీ అనుకోకండి అని చెప్పేసి ఆమె మెట్లెక్కుతోంది. అతను అలాగా నిల్చుని ఆమె వంక చూస్తూ ఉన్నాడు. అచ్చంగా మీ చెల్లెల్లాగే ఉన్నావే పిల్ల, కాకపోతే నీ కాళ్ళు మరికొంచెం పొడవుగా ఉన్నాయి,
ఆ స్కర్ట్ కింద నుంచి కనిపిస్తున్న నీ శరీరం మరింత నునుపుగా ఆరోగ్యంగా ఉంది అనుకున్నాడు అతను తలుపులు మూసి లోపలికి వెళ్తూ. సారా ఒక సోఫాలో అతనికి కావాల్సిన రీతిలో నగ్నంగా నిర్జీవంగా ఉంది. అతను ఆమె బొమ్మ వేస్తున్నాడు. బతికున్న వాళ్ళైతే ఇంత బుద్ధిగా కదలకుండా ఉంటారా? మంచి చిత్రకారుడంటే మంచి మోడల్ని ఎంచుకునేవాడే అనుకున్నాడు అతను కుంచుతో క్యాన్వాస్ మీద అద్దుతూ.